టెక్నాలజీకి సంబంధించిన కొత్త అప్డేట్స్ను అందరికంటే ముందు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ మీరు చూస్తున్న సంతోష్ ట్యూటర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆండ్రాయిడ్ మొబైల్లో మనం చేంజ్ చేసుకోవాల్సిన ఐదు ఇంపార్టెంట్ సెటింగ్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ ఐదు ఇంపార్టెంట్ సెటింగ్స్ కనుక మీరు చేంజ్ చేసుకున్నారనుకోండి మీ ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా బెటర్ అవుతుంది మీ ఆండ్రాయిడ్ యూజర్స్ చేసుకునే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇప్పుడు ఆ ఐదు సెట్టింగ్స్ ఏంటి వాటిని ఎలా చేంజ్ చేసుకోవాలి దానివల్ల యూజర్స్ అనేది మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ ఐదు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏవి మనం ఆండ్రాయిడ్ మొబైల్లో చేంజ్ చేయాలనో చూద్దాం ఫ్రెండ్స్ మన ఆండ్రాయిడ్ మొబైల్లో వెంటనే చేంజ్ చేసుకోవాల్సిన ఐదు ఇంపార్టెంట్ సెటింగ్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ సెటింగ్ వచ్చేసి నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సెటింగ్స్ ఏంటంటే మనకు వాట్సాప్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ అలాగే మనకు ఎవరైనా మెసేజ్ చేసినా నోటిఫికేషన్ ఏంటి వస్తుంటాయి ఫ్రెండ్స్ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా మొబైల్ పక్కకి వేరే వర్క్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి ఆ నోటిఫికేషన్లో ఉన్న మ్యాటర్ ఏంటనేది క్లియర్గా అందరు ఎవరు చూసినా కనబడిపోతుంది ఫ్రెండ్స్ అలా కనబడకుండా ఉండాలంటే నేను చెప్పే సెట్టింగ్ మీరు ఎనేబుల్ చేసుకుంటున్నాను పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇక్కడ నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మీకు షో ఆన్ లాఫ్ స్క్రీన్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది ఇది ఎనేబుల్ అయి ఉండడం వల్లనే మనకు నోటిఫికేషన్ రాగానే పైన డిస్ప్లే అవుతుంది దాంట్లో మ్యాటర్ క్లియర్గా కనబడుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్ దీన్ని ఆఫ్ చేస్తే ఏంటంటే మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కానీ దాంట్లో ఉన్న మ్యాటర్ ఏమనేది కనబడదు ఫ్రెండ్స్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా దాంట్లో ఉన్న మ్యాటర్ ఏం కనబడదు ఖాళీ మనకు నోటిఫికేషన్ వచ్చిందని మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉన్నా వచ్చాయని తెలుస్తే కానీ దాంట్లో మ్యాటర్ అయినది అనేది క్లియర్ క్లియర్గా ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ అలా మనం పర్సనల్ మెసేజెస్ ఏమైనా ఉన్నా కానీ మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఈ ఆప్షన్ని డిసేబుల్ చేయడం ద్వారా ఫస్ట్ సెట్టింగ్ వచ్చి ఫ్రెండ్స్ ఓకే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ టైంలో ఉన్నప్పుడు కంపల్సరీ ఏదైనా ఫోటో తీయాల్సిన వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫోటో మనం తీయాలనుకుంటాం కానీ మన దగ్గర అంత టైం ఉండదు మనం మొబైల్ ఓపెన్ చేసి పాస్వర్డ్ కొట్టి మళ్ళీ కెమెరా ఆప్షన్ని వెతికి కెమెరా ఓపెన్ చేసి ఫోటో తీసేంత టైం మనకు ఉండదు అనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ని మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి మీకు యూజ్ అవుతుంది ఆ సెట్టింగ్ ఏంటంటే సెటింగ్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్ బట్ ఇంకెళ్ళాక లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే కింద మీకు లాంచ్ కెమెరా అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ని ఓ ఓపెన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ మీ ఫోన్ లాక్లో ఉన్నా సరే వాల్యూమ్ డేవం బటన్ని రెండు సార్లు మీరు ప్రెస్ చేసుకోరనుకోండి కెమెరా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది మీ ఫోన్ లాక్లో ఉన్నా సరే మీ వాల్యూమ్ బటన్ని రెండుసార్లు ట్యాప్ చేశారనుకోండి కెమెరా ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది ఈజీగా మీరు మీరు అనుకున్న టైంలో ఆ ఫోటోని క్యాప్చర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ సెకండ్ సెటింగ్ వచ్చి ఇది ఫ్రెండ్స్ థర్డ్ సెటింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనం ప్లేస్టోర్ నుంచి చాలా రకాల యాప్స్ అనేది డౌన్లోడ్ చేస్తూ ఉంటాం వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్ కాకపోతే ప్లే స్టోర్లో ఏంటంటే ఎటువంటి యాప్ మీరు ఇన్స్టాల్ చేయగానే వెంటనే హోమ్ స్క్రీన్ పైన షార్ట్కట్ కట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా హోమ్ స్క్రీన్ పైన షార్ట్ కట్ అనేది వస్తుంది అది మనకు ఆ యాప్ యాప్ డ్రాల్లో కంపల్సరీ వస్తుంది అయినా కానీ హోమ్ స్క్రీన్లో మళ్ళీ షార్ట్ కట్లో వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఆప్షన్ మనము అలా హోమ్ స్క్రీన్ పైన అనుకుంటే ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసాక ఇక్కడ త్రీ డాట్స్ కనపడుతుంది అక్కడ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని కనబడుతుంది కింద అది ఓపెన్ చేయండి ఇక్కడ యాడ్ అయి టు హోమ్ స్క్రీన్ అని కానీ ఫ్రెండ్స్ టిక్ పెట్టి ఆ టిక్ని తీసేయండి ఫ్రెండ్స్ అంతే అట్టిక్ అనుకోండి ఇప్పుడు మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్న హోమ్ స్క్రీన్ పైన షార్ట్ కట్ అనేది రాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థాడ్ సెట్టింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫోర్త్ సెటింగ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి ఎందుకని అంటే ఫ్రెండ్స్ మనకు మొబైల్లో వైరస్ అనేది ఈజీగా రావచ్చు ఫ్రెండ్స్ మనము స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటాము థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటాము లేకపోతే ఫ్రెండ్స్ నుంచి షేర్ట్లో తీసుకుంటాము బ్లూటూత్ ద్వారా కూడా చాలా చాలా వీడియోస్ ఫిట్స్ అన్నీ మనం షేర్ చేసుకుంటూ ఉంటుంటాం దాంట్లో దేంట్లో వైరస్ ఉందనేది మనం ఖచ్చితంగా తెలియదు ఫ్రెండ్స్ దాంట్లో దేంట్లో ఏమైనా వైరస్ ఉందనుకోండి మన మొబైల్ హ్యాంక్ కావడము లేకపోతే స్లో అవడము ఇలాంటివి చాలా జరుగుతుంటాయి మనం చాలా నష్టపోతాం అలా కాకుండా ఉండాలంటే మీరు నేను చెప్పబోయే సెటింగ్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేసి పెట్టుకుంటే మీ మొబైల్ అనేది ఎప్పటికీ హ్యాక్ కూడా కాదు ఫ్రెండ్స్ అలాగే హ్యాంగ్ కూడా కాదు ఎలాంటి వైరస్ అనేది మీ మొబైల్లో రాదు ఫ్రెండ్స్ ఆ సెటింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ముందుగా మీరు సెటింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే మీకు గూగుల్ అని కనబడుతుంది ఫ్రెండ్స్ దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే మీకు సెక్యూరిటీ అని కనబడుతుంది ఫ్రెండ్స్ ఓకే సెక్యూరిటీ ఆప్షన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేశాక లా చివరిలో మీకు గూగుల్ పే ప్రొటెక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఆప్షన్ని రెండోటిని ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే ఏంటంటుంది ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్నింటినీ స్కాన్ చేస్తుంది ఫ్రెండ్స్ స్కాన్ చేసేసి మీకు వైరస్ ఏదైనా ఉంటే నోటిఫికేషన్లో ఇస్తుంది ఫ్రెండ్స్ పలానా యాప్లో వైరస్ ఉంది లేదంటే పలానా ఇమేజ్లో వైరస్ ఉంది అనేది మీకు నోటిఫికేషన్లో ఇస్తుంది ఫ్రెండ్స్ దాని ద్వారా మనము డే త్వరగా డిటెక్ట్ చేసి హార్మ్ఫుల్ ఫైన్ని ని డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా యూజ్ అవుతుంది కంపల్సరీ సెటింగ్ అయితే అందరూ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే లాస్ట్ చివరి సెటింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మన మొబైల్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్ అనేది యానిమేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల స్లోగా కనబడుతుంది ఫ్రెండ్స్ అంటే ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇట్లా ఫాస్ట్గా కాకుండా స్లోగా ఓపెన్ అవుతుంటుంది చాలా మట్టుకు అయితే ఇలా మనం మొబై మీ మొబైల్ కూడా ఇలా ఫాస్ట్గా ఓపెన్ అయ్యి ఫాస్ట్గా నడవాలనుకున్నారనుకోండి ఈ నేను చెప్పే సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీ ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ సెటింగ్ ఏంటంటే ముందుగా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసి కింద అబౌట్ ఫోన్కి వెళ్ళండి అబౌట్ ఫోన్కి వెళ్ళాక బిల్ నెంబర్ మీద సెవెన్ టైమ్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ బిల్ నెంబర్ మీద సెవెన్ టైమ్ ట్యాప్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యాక మీరు డెవలపర్ ఆప్షన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేస్తే డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేస్తే కిందకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ట్రాన్స్లేషన్ స్క్రీన్ విండో అన్మేషన్ స్క్రీల్ ఇవన్నీ కదా నేను ఆల్రెడీ హాఫ్లో పెట్టుకున్నాను నా మొబైల్ స్పీడ్గా ఉండాలని మీకేమో అది డిఫాల్ట్గా వన్ ఎక్స్ అన్ వన్ ఎక్స్ పెన్ ఉంటుంది ఇలా అన్నీ వన్ ఎక్స్ పైన ఉంటాయి అవన్నిటి మీరు ఆఫ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆఫ్లో పెట్టుకుంటే ఏంటంటే మీ మొబైల్ అనేది చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ యానిమేషన్స్ అవన్నీ ఏమీ కనబడవు మీరు ఓపెన్ చేయగానే యాప్ ఓపెన్ అవ్వడం క్లోజ్ చేయగానే క్లోజ్ అవ్వడం చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు యానిమేషన్స్ని ఆఫ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ మొబైల్ అనేది చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ ఐదు సెటింగ్లు మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్